మీరు మీరు మీకు ప్రాక్టికల్స్ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మీరు ఉండుండి కాంగ్రెస్ అధికారం కోల్పోయే స్టేజ్లో మీరు ఆ పార్టీలో చేరారు, అంటే 2013-14లో అధికారం కోల్పోయారు. అప్పుడు కాంగ్రెస్లో చేరాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? యా, అది దాని వెనక ఒక నేపథ్యం ఉన్నది. నేను ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూమెంట్ని ప్రతి జిల్లాలో బాగా అభివృద్ధి చేసి బాగా బలోపేతం చేయటమే కాక ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని గ్రామ స్థాయిలో విలేజ్ ఆర్గనైజేషన్స్గా ఫెడరేషన్ చేశాము. విలేజ్ ఆర్గనైజేషన్స్ మండల సమాఖ్యగా, అంటే పేద ప్రజలకి, అంటే పేద మహిళలకి ఒక మంచి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇవ్వటము వారి సాధికారతకి అది చాలా ఉపయోగపడింది. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు ఆ రోజుల్లో బ్యాంకుల నుంచి సంవత్సరానికి ఈ మహిళా సంఘాలకి 50 కోట్లు మాత్రం వచ్చాయి. కేవలం ఒక 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు లోన్ స్థాయికి తీసుకొని రావటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో పావుల వడ్డీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు, అనేక కార్యక్రమాలు పేద మహిళల కోసం చేయటం జరిగింది. ఈ ఒక ఒక సంస్థను కూడాను గ్రామీణాభివృద్ధి శాఖలో ఏర్పాటు చేసిన్నాను. నేనే దాన్ని స్టార్ట్ చేశాను, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, పేదరిక నిర్మూలన సంస్థ. ఆ సంస్థకి హెడ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయటం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంతకు మునుపు ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ అంతా కాంట్రాక్టుల చేతిలో వెళ్ళాయి. అవును, ఆ చట్టం చదివాక నాలో చాలా ఒక డిటర్మినేషన్ వచ్చింది, ఈ చట్టంలో ఉన్నట్టుగా పేద వ్యవసాయ కార్మికులకి, ఈ వ్యవసాయ కూలీలకి వారికి ఇచ్చినటువంటి హక్కులు తప్పకుండా వారికి చెందేటట్టుగా ఇంప్లిమెంటేషన్ చేయాలనే పద్ధతితో చాలా చక్కటి ఇంప్లిమెంటేషన్ ఆర్కిటెక్చర్ని తయారు చేయటం. అందుకనే భారత ప్రభుత్వం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపూర్ నుంచే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాల పాటు అన్ని రాష్ట్రాల కంటే అన్ని పారామీటర్స్లో ఈ కార్యక్రమం ముందుండేది. అంటే ప్రతి ఊర్లో అడిగిన వారికి జాబ్ ఇవ్వటం, జాబ్ అడిగిన వారికి పని ఇవ్వటం, పని చేసిన వాడికి వెంటనే వేజెస్ డబ్బులు ఇవ్వటం వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ అకౌంట్స్లోకి, తర్వాత చేసిన పనులన్నీ కూడాను ప్రజల చేతనే సోషల్ ఆడిటింగ్ చేయటం, ప్రతి గ్రామంలో ప్రజల్ని ఎంపవర్ చేసి ఈ పనులు మీరే అంచనాలు వేయండి, మీరే అధికారులు నిలదీయండి, మీరే నిలదీయండి ఈ పనులు ఎలా జరిగినాయని. సో ఇవన్నీ కూడాను ఒక వినూత్నంగా పేద ప్రజల ఎంపవర్మెంట్కి ఉపయోగపడే పద్ధతిలో చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారి తెలుసుకొని అప్పుడు స్వయంగా ఈ విషయాలు తెలుసుకున్నారు. వారు ఇక్కడికి వచ్చి స్టడీ చేశారు. ఓకే, ఒక 3 రోజుల పాటు గ్రామాలు తిరిగారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను వారెంబట తిప్పారు.